గొప్ప విషయాన్ని చెప్తున్నాడు విదురుడు. పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగ బరగు, తానియ్యడలం పరుసములు వలుక కునికిన్ దురితంబుల వరయు పనులు దొరగుట కథకన్. ఆయన దేనిచేత పురుషుడు ఉత్తముడు అనిపించుకుంటాడు, చాలా మంచివాడు అని అనిపించుకోవాలంటే, పది మందిలో నువ్వు వేరుగా కనపడాలి అంటే, నువ్వు ఒక గౌరవాన్ని పొందాలి అని నిజంగా నీకు లోపల ఒక ఆశ ఉంటే, ఒక కోరిక ఉంటే, రెండు పనులు చేయి. ఆ రెండు పనులు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా కూడా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా. పురుషులు అంటే నా ఉద్దేశం మగవాళ్ళు అని కాదు, అందరూ జీవులు అని. నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా గుర్తింపబడి గౌరవానికి పాత్రుడవుతావు. ఏ రెండు గుణములు ఉండాలి? పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడు అనగబరగు, రెండు కారణముల చేత ఉత్తముడు అని పిలుస్తారు. మొట్టమొదటిది, తానియ్యడలం పరుసములు పలక కొనికిన్. ఎంత కష్టంలోనైనా వాక్కునందు పారుష్యము రాకూడదు. అంటే నిందావాక్యములు పలకడం, చాలా అసభ్యకరమైనటువంటి మాట నోటి వెంట రావడం, ఇటువంటి మాటలు నోటి వెంట రాకుండా నిగ్రహించుకుని నిలబడగలగాలి. ఆవేశంతో మాట్లాడు, పౌరుషంతో మాట్లాడు, ఆగ్రహంతో మాట్లాడు, మాట మాత్రం భ్రంశం కాకూడదు, నియతి తప్పకూడదు. అసలు మాట పౌరుష్యము లేకుండా, మాట యందు దోషము లేకుండా నిలబడగలిగితే అంతకన్నా ఉత్తమ ప్రజ్ఞ ఇంకొకటి లేదు. అందుకే మీరు లోకంలో చూడండి, అంగీకరించేవి కొన్ని ఉంటాయి, అంగీకరించనివి కొన్ని ఉంటాయి. భారత రాజ్యాంగం కూడా వ్యక్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుని ప్రాథమిక హక్కుగా ఇచ్చింది కదా. అందరూ అన్నీ అంగీకరించలేకపోవచ్చు. అందుకే ఇప్పటికీ కూడా ఆయన అలా ఉండగలడా అన్నది చూడడం కోసమే పెద్ద పెద్ద పదవులలో, అధికార పదవులలో కూర్చోబెట్టేటప్పుడు, పూర్వం మీకు తేలిగ్గా అర్థం కావాలంటే నేను ఇంగ్లీష్ మాట వాడాలి, గ్రూప్ డిస్కషన్ అని పెడుతుండేవారు. గ్రూప్ డిస్కషన్లో అందరూ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడరు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా వినాలి, బాగా విని దాన్ని బాగా తెలుసుకుని అందులో ఏదైనా అంగీకారయోగ్యమైన విషయం ఉందనుకోండి దాన్ని అంగీకరించాలి. అందులో అంగీకరించవలసిన విషయం లేదనుకోండి సమర్థవంతంగా ఆవేశపడిపోయి ఊగిపోకుండా, ఇది నా అభిప్రాయం, ఇందుచేత ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలగాలి అంతే. దానికి ఇంకొకలా ఇంకొకలా తిట్టడం ఎందుకండి? తిట్టక్కర్లేదు, అది అందుకోగలిగిన ప్రజ్ఞ ఇంకొకటికి లేదనుకోండి వాడి కర్మ అంతే. కానీ నువ్వు మాత్రం విభేదించేటప్పుడు పారుష్యము అక్కునందు రాకూడదు. అందుకే వాక్కుకి జల్పం అని ఒక లక్షణం ఉంటుంది, పిడివాదన అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాడు అవతల వాడి మాట ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం, తను అనుకున్నది అవతల వాడు ఒప్పుకోవాలని వస్తాడు, అప్పుడు ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు అసలు మీ మాట వినడానికి సిద్ధంగా లేడు. ఎవరితో మాట్లాడాలంటే మీ మాట కూడా విని, ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది, ఈ అభిప్రాయం అన్ని వేళలా అంగీకార యోగ్యం కాదు కదా అని తన అభిప్రాయం కూడా చెప్పడానికి అభ్యంతరం ఏముంది? దానికి ఏం అభ్యంతరం ఉండదు. నువ్వు ఇలా చెప్పడానికి వీల్లేదన్నారనుకోండి అప్పుడే ప్రమాదం, అది పిడివాదన, మూర్ఖత్వం, అది చాలా ప్రమాదహేతు, అలా ఉండకూడదు మనిషి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట బాగా పట్టుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మీకు చాలా ఉదాహరణలే కనపడుతుంటాయి అనుకోండి, నేను చూపించే ఉదాహరణ ఒకటి చూపిస్తాను. శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి రోజుల్లో అనేక సిద్ధాంతాల వాళ్ళతో వాదించారు. వాదించడం అంటే పిడివాదన చేసేవారు కాదు శంకర భగవత్పాదులు, ఎందులో ఏ మంచి గుణం ఉండనివ్వండి స్వీకరించేవారు. ఒకప్పుడు అమరసింహుడు ఆయన జైనుడు, ఆయనతో వాదించడానికి వెళ్ళారు. అమరసింహుడికి భయమేసింది, శంకరాచార్యులు వారు వస్తున్నారు ఆయనతో మనం వాదించలేమని. ఆయన ఏం చేశాడంటే ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ అక్కడ పెట్టి తగలబెట్టేశాడు. తగలబెట్టేస్తే శంకరాచార్యులు వారు వెళ్ళారు. ఆయన నిజంగా శంకరాచార్యులు వారి చేతిలో ఓడిపోయాడు కూడా వాదనలో. ఈయన వెళ్ళి శంకరాచార్యులు వారు ఏం చేశారంటే గబగబా పుస్తకాలకు అంటుకున్న మంట ఆర్పి అందులోంచి ఓ పుస్తకాన్ని బయటికి తీశారు. ఎంత పని చేశావయ్యా, ఇది గొప్ప తపఫలితమయ్యా, మహాద్భుతమైన గ్రంథం, దీన్ని ఎందుకు తగలబెడతావు,
ఇది ఎవరు కాదంటారు దీన్ని ఇది చాలా గొప్ప గ్రంథం దీన్ని పాడుచీకు అని ఆ పుస్తకాన్ని అలా రక్షించిన వారు శంకరాచార్యులు వారు ఆ పుస్తకం పేరు ఏంటో తెలుసా అమరకోశం అమరకోశం చాలా మంది ఏమనుకుంటారంటే సంస్కృత భాషకి నిఘంటువు అందుకని అమరకోశం అని పేరు వచ్చింది అనుకుంటారు కాదు అమరసింహుని చేత రచింపబడింది కాబట్టి దానికి అమరకోశం అని పేరు కాలిపోతుంటే శంకరాచార్యులు వారు రక్షించారు మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం ఏమిటంటే ఎదుటి వారు ఏదైనా చెప్తున్నప్పుడు బాగా సావధానంగా వినాలి నువ్వు ఒక విషయాన్ని అందులో అంగీకరించలేవనుకో ఏం తప్పులేదు అయ్యా నాకు ఇందులో ఈ విషయం అంగీకారయోగ్యంగా కనపట్టలేదండి ఇందువల్ల ఇది అంగీకరించలేకపోతున్నాను సౌమ్య ధోరణిలో మాట్లాడు కాదండి నేను ఇందుకు ఈ అభిప్రాయం చెప్పాను అందువల్ల ఈ అభిప్రాయం ఇలా వ్యక్తం చేయబడింది నేను చెప్పిన దాని వెనక ఇదిగో ఈ శాస్త్రీయమైన కారణం ఉంది అన్నాడు అనుకోండి షహబాష్ అలాగే లేదు అవతల వారి చెప్పిన దాంట్లో మంచి మాట ఉందనుకోండి నువ్వు తీసుకోవాలి ఓ మీకు ఇలా అనిపించిందా అయితే అది అలా అనుకోకండి నేను ఇక్కడ వరకే నేను చెప్పింది అని చెప్పగలగాలి అది ఎప్పుడు అసలు హృదయమునందు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస మంచితనం ఉంటే సాధ్యం లేకపోతే ఏమవుతుందో తెలుసా ఎక్కడో ఏదో నచ్చదు ఇప్పుడు సమాజం అంటే మనుష్యులండి మనుష్యుల యొక్క కూడిక ఇల్లు భార్య ఉంటుందా ఆవిడ ఏదో చెప్పింది నీకు అంగీకార యోగ్యం కాదు చెప్పు మెల్లగా కాదే ఎందుకు వద్దంటున్నానో తెలుసా అది అలా చేస్తే ఈ ఇబ్బంది కలుగుతుంది కదా అందుకని వద్దంటున్నాను అందుకని అది వద్దులే ఇలా చేద్దాం ఏమండి నేను ఇలా చెప్పాను కాబట్టి ఇలా చేస్తేనే మంచిది ఎందుకో తెలుసా మీరు అనుకున్నట్టు చేస్తే ఈ ఇబ్బంది వస్తుంది అని ఆవిడ అందనుకోండి మంచి మాట అనుకోండి శాబాష్ బాగా ఆలోచించవే నిజమే అలాగే చేద్దాం అనగలగాలి అవతల వాళ్ళు చెప్పినది మంచి మాట అయితే అంగీకరించగలగాలి మంచి మాట కాకపోతే అది మంచి మాట ఎందుకు కాదో చెప్పగలగాలి లేకపోతే ఏమవుతుంది సార్ పిడివాదన అలవాటైతే ఆయన ముందు ఎవరు కూర్చోడానికి ఇష్టపడరు ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాదు ఇది చాలా చాలా అవసరం అందుకే పెద్ద పెద్ద అధికార పదవుల్లో కూర్చోబెట్టే ముందు గ్రూప్ డిస్కషన్ ఒక భాగం చేసేవారు పూర్వం కారణం ఏమంటే ఈ అభిప్రాయమును వ్యక్తం చేయడం అభిప్రాయమును వినడం విషయంలో ఆ సమతౌల్యమును పాటించగలడా అది లేకపోతే వాక్ పారుష్యం వస్తుంది ఇక యుక్తాయుక్త విచక్షణ ఉండదు ఆయన కోటి తప్పు అనిపించింది ఇంకా అవతల వాణ్ణి ఎంత మాటైనా అనేస్తాడు అది తప్పు కదా అది దోషం కదా దానివల్ల ఆయన ఒక్కడూ కాదు ఆయనని నమ్మిన వాళ్ళు ఎంతమంది బాధపడతారు అప్పుడు ఆ పాపం నీ ఖాతాలోకి వచ్చిందా రాలేదా ఎందుకు ఆ తొందరపాటు ఎందుకు అలా ప్రవర్తించడం అలా ఉండకూడదు బాగా ఆలోచించి సత్వగుణంతో ప్రవర్తించగలగాలి అంతేకాని దేనికైనా సరే వాక్పారుష్యము మంచిది కాదు ప్రతిదానికి నిందావాక్యం పలకడం చటుక్కుని నీకేం తెలుసు నువ్వు ఎంతటి వాడివి నాకు చెప్పగలిగిన వాడివా ఈ మాటలు అనకుండా ఏమో ఎవరైనా చెప్పగలిగిన వారు ఉండొచ్చు మీరు రామాయణం చూడండి రాముడు ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు అందరి మాటలు వింటాడు చిట్ట చివర తన నిర్ణయం చెప్పేటప్పుడు తన నిర్ణయం నిర్భయంగా చెప్పి ఇది శాస్త్రం అంగీకరించింది కాబట్టి ఇలా చేస్తానంటాడు అందుకే ఎవరు రాముడికి దూరం కాల రాముడితో కలిశారు వాక్పారుష్యం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వదిలిపెడతారు ఇనప గొట్టం చుట్టూ బోర్డెన్ని పురుగులు చేరాయండి అది మెల్లగా వేడెక్కడం మొదలెట్టింది అది వేడెక్కాక ఏమైనా ఉంటాయా వాక్పారుష్యం ఉన్నవాడి దగ్గర ఉన్నవాళ్ళంతే ఇవాళ అందరూ కలిసి ఓడి తిడతారు ఆ తర్వాత అందరూ కలిసి వాడిని తిడతారు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష కాబట్టి అది ప్రమాదహేతువు అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసింది ఏది అంటే భగవంతుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆస్తి వాక్కు ఇది ఎవ్వరికీ లేదు స్వరపేటిక నీకే పెట్టాడు పెట్టినప్పుడు ఏదైనా చెప్పవలసి వస్తే పరమ సాత్వికంగా చెప్పడం నేర్చుకో వెంటనే ముందు తిట్టేయడం నిందించేయడం నువ్వు నిర్ణయానికి వచ్చేయడం అవతల వాళ్ళని పరమ పనికి మాలినవాడు అని చెప్పి ఒక చిత్రీకరణ చేసేయడం అటువంటి పనులు చెయ్యవద్దు చక్కగా ఓర్పుతో మాట్లాడు అందుకే బహుశా లోకంలో వాక్కు చేత సాధించలేనటువంటి గొప్ప విషయం ఏదీ లేదు అసలు మీకు భారతీయ వాంగ్మయంలో ఆర్ష వాంగ్మయం మొత్తం మీద చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించింది ఏదో తెలుసా వాక్కే శ్రీరామాయణంలో
ఇంకా ఉరి వేసుకుంటున్నటువంటి సీతమ్మని హనుమ దేనితో ఆపారు? వాక్కు చేత ఆపారు. రామకథ పలికారు, అప్పటి వరకు ఆమెకి తెలుసున్న కథ చెప్పారు. అప్పుడు నమ్మకం కలుగుతుంది, ఎందుకని అప్పటికే ఆవిడ ఆ పైన ఉన్న చించుపా వృక్షపు కొమ్మ ఉంచి తన జడని దానికి ఉరిగా వేసేసుకుంది. కొమ్మ వదిలేసింది అనుకోండి, అహం గమిష్యామి యమం సుదుర్గమం అంది, ఆ సుదుర్గమైన యమలోకానికి నేను వెళ్ళిపోతానని అని కొమ్మ వదిలిస్తే చనిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాలి? ఏహం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపీ సంసర్భోధరం వాక్యం వైదేహ్యా వ్యజహారహ. గబగబా ఏదో మాట్లాడాలి. ఏదో మాట్లాడేస్తే ఆవిడ చటుక్కుని పైకి చూసి, బాబోయ్ కోతి ఇలా మాట్లాడడం ఏంటి, కొమ్మ వదిలిస్తే రాక్షసులు అనుకుని. బ్రతికించగలిగిన మధుర మధురమైన వాక్కు మాట్లాడాడు. ఏది ఆవిడికి ఏది నమ్మకమో తెలుసున్న రామకథ ముందు చెప్పి అది ఎలా చెప్పాలి? కొమ్మ వదిలేసే లోపల చెప్పాలి, గబగబగబగబగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, అర్థమయ్యేట్టు చెప్పాలి. చెప్పి ఆవిడ కొమ్మ అలాగే పట్టుకుని తర్వాత మాట వల్ల విశ్వాసం పొంది జడ విప్పుకునేటట్టుగా చెప్పాలి. మాట వలన బ్రతికిందా లేదా? రాజా దశరథో నామరథ కుంజర వాజవాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ అని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒకనకొకప్పుడు ఈ కోసల దేశాన్నంతటినీ కూడా అయోధ్యా నగరాన్ని రాజధానిగా పరిపాలన చేసినటువంటి దశరథ మహారాజు గారు పుత్ర సంతానం లేక పుత్రకామేష్టి చేస్తే, అశ్వమేధయాగం చేస్తే, అందులోంచి వచ్చినటువంటి పురుషుడు పాయసపాత్రనిస్తే, దాని వలన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులకు కలిగినటువంటి నలుగురు కుమారుడైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రాముడికి రేపు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు గారు సంకల్పం చేసి ఉండగా రాత్రికి రాత్రి మందర చెప్పిన మాటల వలన కైకేయి రెండు వరాలు అడిగితే తప్పించుకోలేకపోయిన దశరథుడు రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యవాసమునకు పంపితే, రాముడితో లక్ష్మణుడు సీతమ్మ అరణ్యవాసానికి వస్తే జనస్థానమనందుండగా రావణాసురుడన్న రాక్షసుడు సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆ రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలని అరణ్యంలో ప్రయాణించేసి చేసి 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 వచ్చి పంపానదీ తీరంలో ఆ ఋష్యమూకం దగ్గర సుగ్రీవుడితో సంధి చేసుకుని వాలిని ఒక్క బాణంతో సంహరిస్తే సుగ్రీవుడు అన్ని దిక్కులకి సీతమ్మని అన్వేషించమని వానరులను పంపిస్తే దక్షిణ దిక్కునకు అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికి వచ్చి తెల్లవారుదామున అశోక వృక్షం మీద కూర్చుని ఈ కిందన సీతమ్మ ఎలా ఉంటుందని రామచంద్రమూర్తి చెప్పారో, యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్టితాం అశ్రౌషం రాఘవశ్యాం సేయమాసాదితామయ, అటువంటి సీతమ్మని చూసి ధన్యుడనైనాను అని ఆగిపోయారు. ఆవిడ వెంటనే తెలుసున్న కథ తెలియని కథ పైన చెప్తున్నవాడెవరో ఆప్తుడు అని జడవిప్పింది. మాటైనా బ్రతికించింది, మాటకైనా రామాయణం తిరిగిపోయింది. అదే సీతమ్మ ఒక మాట అంది అరణ్యవాసంలో, ప్రయుక్తే భరతేనవా అంది. భరతుడు నిన్ను పంపించాడు, ఆయన రాజ్యం పుచ్చుకున్నాడు, రాముడు మరణిస్తే నన్ను పొందాలని నువ్వు అనుకుంటున్నావు దుర్మార్గుడా, అందుకని చెప్పి నన్ను పొందడం నీకు సాధ్యం కాదురా అంది. ఆ మాటకైనా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, అందుకైనా సీతాపహరణం అయిపోయింది, మాటైనా రామాయణాన్ని గతి తప్పించేసింది. కైకమ్మ రెండు మందర మాటలైనా కైకమ్మ మాట విరిచి రామాయణాన్ని గతి తప్పించాయి, మాటైనా సుఖంగా ఉన్న ఇళ్లల్లో నిప్పులు పోసేసింది, దుఃఖం వైపుకి తిప్పింది, మాటైనా చచ్చిపోతున్న వాళ్ళని బతికించింది. 14 సంవత్సరములు అయిపోయిందని ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడినటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి రేపు పుష్యమీ నక్షత్రంలో రామదర్శనం అవుతుందని హనుమ చెప్పిన మాట వలననైనా మళ్ళీ భరతుడు బతికాడు, మాట వలననైనా మళ్ళీ భరతుడు బతికించాడు, భరతుడిని బతికించారు స్వామి హనుమ. కాబట్టి మాట ఎంత శక్తివంతమో అంత గొప్పది కాబట్టే అన్ని నియమములు పెట్టారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనామృతం బ్రూయాత్, సత్యం బ్రూయాత్. మాట మాట్లాడేటప్పుడు సత్యము మాత్రమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అప్రియంగా మాట్లాడకు, ప్రియంగా మాట్లాడు. నోటి వెంట పారుష్యం లేకుండా, నోటి వెంట తిట్లు రాకూడదు, అభిప్రాయ వ్యక్తము చెయ్యాలంతే. కాబట్టి ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, అది సత్యమే కానీ కాని మేళలో అది చెప్పి అప్రియమైన మాట చెప్పకు. ఆయన పాపం ఎంతో కష్టపడి యజ్ఞం చేశాడు. ఇక అవబృధ స్నానం చేసే ముందు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారన్న వార్త నాకు తెలిసిందనుకోండి, అయ్య బాబాయ్ జీవితంలో ఇన్నాళ్ళకి సత్యం చెప్పే అవకాశం వచ్చింది, నేను వెళ్ళి ముందు ఆయనకి చెప్పేయాలి, మీ నాన్నగారు చచ్చిపోయారని చెప్పేయాలా, ఎందుకని స్నానం చేసేవరకు ఆగలేవు. న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వాడికి మనసుకు బాగుంటుందని అబద్ధాలు మాత్రం వెళ్ళి ప్రియంగా చెప్పకు, సత్యమే మాట్లాడు. ఇన్ని నియమాలు చెప్పింది వాక్కు మీద, ఎందుకని ఆ వాక్కు దేన్నైనా సాధిస్తుంది. వాక్కు సాధించలేనిది లేదు లోకంలో. వక్కుల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు,
మాటల చేత లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు. అన్నిటినీ మించి వాక్కు అగ్ని. అగ్ని ఎలా వస్తువుని కాల్చేస్తుందో వాక్కు అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. వాక్కు అవతల వారిని ప్రభావితం చేస్తుంది. దుర్మార్గుణ్ణి కూడా సన్మార్గంలో ప్రయాణం చేసేటట్టు చేస్తుంది. ఒక్కొక్క చోట విన్న ఒక్కొక్క మాట జీవితం యొక్క దిశని తిప్పి మహాత్ములను చేసి ఆ మాట ఆ కాలంలో నేను వినడమే ఇవాళ నేను ఇలా అవడానికి కారణమనేటట్టుగా చేస్తుంది. వాక్కు అంత గొప్పది. అటువంటి వాక్కుని ఏ కారణము చేత దుర్వినియోగము చేయవద్దు. వాక్ పారుష్యము ఉండరాదు. అంటే పరుషముగా మాట్లాడడం, అవతల వారి యొక్క మనసు చిన్నబుచ్చుకునేటట్టుగా నిందావాక్యములతో కూడిన మాటలను ప్రయోగించవద్దు. విభేదించడం, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటటువంటిది హక్కది. ఎవరైనా ఒకరు అనుకున్న అభిప్రాయం రెండో వారికి ఉండాలని ఎక్కడుంది? అలా ఎక్కడుంటుంది? కుటుంబంలోనే ఉండదు. భిన్నాభిప్రాయమును వ్యక్తము చేయవచ్చు, కానీ అది ఆక్రోశంతో, కోపంతో, అర్థం లేని వైరంతో ప్రవర్తించేది మాత్రము కారాదు, కాకూడదు కూడా. కాబట్టి దాని వలన పురుషుడు ఉత్తముడు అవుతున్నాడు. వాక్పారుష్యము లేకుండా నిగ్రహించుకొని వాక్కుని సాత్వికంగా నిలబెట్టుకున్నవాడెవడో వాడు ఉత్తముడు. కాబట్టి పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగబరగు తాని ఎడలన్ పరుసముల పలకొకునికిన్ దురితంబులు వరయ పనులు దొరగుట కథనన్. రెండవది, ఎప్పుడూ కూడా పాపకార్యమునందు అనురక్తిని పొందకుండా ఉండడం. పాపకార్యము అంటే ఏమిటి? మీరు బాగా పట్టుకోండి. దేని మీద మనసు చాలా తొందరగా అనురక్తి పొందుతుందో అదే పాపకార్యం. ఎందుకో తెలుసా? కార్యములు శాస్త్రీయముగా రెండుంటాయి. విహితము ఒకటి, నిషిద్ధము ఒకటి. విహితము అంటే చేయవలసినవి, నిషిద్ధము చేయరానివి. చేయవలసినవి చేయుట, చేయకూడనివి చేయకుండా ఉండుట, ఈ రెండూ కలిపి ధర్మం. ఇందులో విహితం చేయడం కొంతవరకు తేలిక. ప్రతిరోజు మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందర స్నానం చేసేయండి అన్నాను అనుకోండి. పోన్లే పాపం ఆయన చెప్పారు, ఆయన మీద మనకి గౌరవం. ఏమన్నాడు పెద్ద? సూర్యోదయానికి ముందు స్నానం చేయమన్నాడు, అంతే కదా. చేసేస్తారు తేలిక. మీకు స్నానం చేసేటప్పుడు మాత్రం కోతి తోక గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. ఈ పని చెయ్యవద్దు అని ఏదంటామో అది చెయ్యాలనే అనురక్తి ఉంటుంది. అది మానవ స్వభావంలో ఉన్న గొప్ప బలహీనత. మీరు చూడండి, నీకెందుకురా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే అన్నదే పిల్లాడు పక్కకెళ్ళి వినే ప్రయత్నం చేస్తాడు. ఇది పిల్లలకు అనవసరం అన్నాం అనుకోండి, అదే పిల్లలు తెలుసుకోవాలని కుతూహలపడతారు. ఇది నువ్వు చెయ్యకు అన్నారనుకోండి, అది చెయ్యడానికే ప్రయత్నిస్తాడు. ఇది చూడకు అంటే అది చూడడానికే ప్రయత్నిస్తాడు. ఇది వినకు, అది వినడానికే ప్రయత్నిస్తాడు. ఇది మాట్లాడకు, అది మాట్లాడడానికే ప్రయత్నిస్తాడు. ఏది నిషిద్ధమో ఆ నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండడానికి చాలా బలం ఉండాలి. ఆ బలం ఎందుకు వస్తుందో తెలుసా? ఒక తప్పు పని చెయ్యకుండా ఉండాలి అంటే, ఏది చెయ్యకుండా ఉండాలో అది చెయ్యకుండా ఉండాలి అంటే మీరు లొంగి ఉండాలి. ఎవరికి లొంగాలి అంటే, మీరు ఒక జవాబుదారీతనాన్ని పెంచుకోవాలి. నేను నిషిద్ధ కర్మ చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తా, ఇది నా అలవాటు, గురువుగారు మీ పాదాల మీద ఒట్టు, నేను తప్పు చేసినప్పుడు వచ్చి మీ దగ్గర చెప్తా. మామూలుగా గొణగణం పూజ గదిలో నిలబడి ఎవరూ వినకుండా ఆయన దగ్గర నిలబడి చెప్తా. నాకు కాంచీపురం మహాస్వామి గారు అంటే చాలా గౌరవం, భక్తి. నేను అలా ఒట్టు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఏదైనా నిషిద్ధ కర్మ చేశాననుకోండి, ఏదైనా భయంకరమైన దోషం చేశాననుకోండి, అది పెద్దదో చిన్నదో ఆయన దగ్గరికి వెళ్ళి చెంపలేసుకుని చెప్పడం అలవాటు అనుకోండి, నేను చాలా పెద్ద తప్పు ఒకటి చెయ్యాలనుకోండి, నాకేం గుర్తొస్తుంది? రేపు వెళ్ళి ఆయనకి చెప్పాలి, ఆయన ఫోటోయా? ఆయన ఫోటో కాదు, ఆయన నా సంరక్షకులు, ఆయన నా కష్టసుఖాలు వింటారు. నాకు ఒకనాడు కష్టం వస్తే గట్టెక్కించారు, నాకేది కావాలో అది ఆయన ఇచ్చారు. ఆయన నీ చేసిన తప్పు వినరా? నేను ప్రతి రెండు రోజులకి వెళ్ళి చెప్పలేసుకుని, స్వామి నిన్న నీ తప్పు చేసేశానండి, మీరు నన్ను క్షమించాలి. ఎన్నాళ్ళు చెప్పగలవాలా? నీకు నమ్మకం ఉంటే, అది ఫోటో కాదు ఆయన,
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కాంచీ పరమాచార్య ఈ భూమి మీద నడయాడిన దైవం ఆయన కూర్చున్న చోటికి వెళ్ళి అదే పనిగా నీ తప్పులు చెప్తుంటే ఆఖరికి విని 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 ఆయన అసహ్యంగా మనిషివా పశువువా ఇన్ని మాటలు చెప్తావు ఆ బలహీనత మార్చుకోలేవా అని ఆయన చూశారనుకోండి జీవితం ఏమవుతుంది నేను లొంగాను పరమాచార్యకి నేను లొంగిపోయాను అందుకే లొంగడం తప్పు కాదు లొంగాలి అథవా ఎవరికి కాదు నా భార్యకి లొంగాను కొంతమంది అలా నియమం పెట్టుకుంటారు తనని తాను నిగ్రహించుకోవాలనుకోండి ఏదైనా భార్యకి చెప్పేస్తా దేవుడి మీద ఒట్టిట్టుకుంటారు 10 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకోండి ఏమో ఇవాళ సైకిల్లో బండిలో గాలి కొట్టించా రోహిణీ కార్తి మంచి ఎండ బండి దగ్గర నించోలేకపోయా గాలి కొడుతుంటే పాపం రాత్రి లేదు పగలు లేదు ఆ ఎండలో వచ్చిన బళ్ళకల్లా గాలి పెడుతూనే ఉన్నాడు అంతకన్నా యోగ్యుడెవరే ఇవ్వాలనిపించింది 10 రూపాయలు ఇచ్చేశా నిన్న నువ్వు పరుసులో 100 పెట్టావు 90 ఉంటాయి నేనేదో చెయ్యకూడని పనిచేశా ఎంత పెద్దవాడినైతే మాత్రం చెప్పకుండా సినిమాకి వెళ్ళాలని ఉందా చెప్పకుండా సినిమాకి వెళ్ళా నీకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాను ఇవాళ ఇంకెప్పుడు చేయను 30 రూపాయలు టికెట్ కొన్నా 70 ఉన్నాయి నేను చెప్పడం అలవాటైంది అనుకోండి లొంగుతాను మళ్ళీ చేయడానికి సిగ్గుపడతాను పాపకార్యము చెయ్యకుండా ఉండాలి అంటే పాప మేము ఇంకా పాపాలు చేయని స్వామి అని సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమంటే ఆయన ఏం పెడతారు గృహప్రవేశానికి ముహూర్తం పెడతారు శంకుస్థాపనకు ముహూర్తం పెడతారు కానీ పాపం చేయకుండా ముహూర్తం ఏంటండి ఉండదు పాపం చెయ్యకుండా ఎప్పుడు ఉండగలవో తెలుసా ఇక ఈ క్షణం నుంచి నేను ఈయనకి లొంగాను గురువుకి లొంగు నేను వెళ్ళి చెప్తా గురువుగారికి గురువుగారు నాకు ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వండి నేను తప్పు చేసినప్పుడల్లా మిమ్మల్ని 10 నిమిషాల సమయం అడుగుతా గురువుగారు నన్ను క్షమించి వినండి నేను చేసిన తప్పు అన్నారనుకోండి గురువు కాదనడానికి వీల్లేదు రా ఇవాళ వెళ్ళి చెప్పావు 2 రోజుల తర్వాత చెప్పావు మళ్ళీ 2 రోజుల తర్వాత గురువుగారిని గురువుగారు ఒక్క 10 నిమిషాలు వస్తాను అంటే ఆయన ముఖం ఎలా ఉంటుంది అసలు తలుపు తీసి కూర్చోమన్నప్పుడు అది ఊహించుకున్నాడు నువ్వు చేయగలవా నీకు నమ్మకం ఉంటే అది ఫోటో అయినా అంతే భగవంతుడికి లొంగు తల్లికి లొంగు తండ్రికి లొంగు గురువుకి లొంగు భార్యకి లొంగు భార్య భర్తకి లొంగు అన్నకి లొంగు తమ్ముడికి లొంగు స్నేహితుడికి వశపడు ఎవరో ఒకరికి వశపడు నేను ఎవ్వరికీ వశపడను అన్నీ గుప్తంగా ఇక్కడ దాచేస్తా నిషిద్ధ కర్మలన్నీ ఆచరిస్తా ఎలా పాపభంజనం చేస్తావు ఎవడు ఉత్తముడు అంటే ప్రయత్నపూర్వకంగా నేను ఏ తప్పు చేస్తున్నాను ఏ పాపం చేస్తున్నాను పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నది చెయ్యడమే అసలు అలా ఎందుకండి జరుగుతుంటుంది నేను నా కొడుకు జేబులో 50 రూపాయలు పెట్టి ఒరే నీకు తల మీద వర్షం పడితే పడిశం పడుతుందిరా 4 రోజులు జ్వరం వస్తుంది ఎప్పుడైనా వర్షం పడితే రిక్షా ఎక్కువచ్చేసేయి అన్నాను ఓ రోజు చీకటి పడిపోతుంది వాడు రాలేదు కంగారు పడ్డ హోర్న వాన వాడు వచ్చి 50 రూపాయలు ఇచ్చేసి రిక్షావాడికి నాన్నగారు నాన్నగారు ఇంకో 20 రూపాయలు ఇవ్వండి అన్నాడు అదేమిట్రా మీ స్కూల్ నుంచి ఇక్కడికి 70 నాన్నగారు ఒక్క రిక్షా లేదు గంట సేపు నించున్నా ఇక వెళ్ళడానికి కూడా త్రోమ లేదు నీళ్లతో నిండిపోతుంది మా స్కూల్ మీకు తెలుసు కదా వెనక పొదలున్నాయి ఏ పాము వస్తుందో భయం వేసింది నాన్నగారు ఇంకో 20 రూపాయలు పోయినా పర్వాలేదని రిక్షా ఎక్కేశాను ఆ చల్లగాలికి నా ఆరోగ్యం పాడైతే ఎవడరా 20 రూపాయల కోసం చూడమన్నారని మీరు అంటారేమో అని ఎక్కాను నాన్నగారు తండ్రి ఈసారి 100 రూపాయలు జేబులో పెడతాడు ఎందుకంటే 50 రూపాయలు ఇచ్చాడు కానీ 20 రూపాయలు ఎక్కువ వాడుకున్నందుకు కారణం సహేతుకం 100 జేబులో పెడతాడు 50 రూపాయలు జేబులో పెడితే 10 రూపాయలు పెట్టి చీట్ల ప్యాక్ ఆడాడు కొడుకు అని తెలిసిందనుకోండి అసలు రూపాయి కూడా జేబులో పెట్టాడు కదా ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు శక్తినిచ్చాడు శరీరాన్నిచ్చాడు ఇంద్రియాలనిచ్చాడు నువ్వు తరించడానికి ఏ సుఖం అనుభవించద్దన్నాడు శాస్త్రీయమైన సుఖములను అనుభవించమని చెప్పాడు భార్యతో ఉండొద్దన్నాడా బిడ్డల్ని కనద్దన్నాడా నిన్ను దాచుకోవద్దన్నాడా ధార్మికంగా సంపాదించొద్దన్నాడా సంతోషంగా ఉండొద్దన్నాడా ఇల్లు కట్టుకోవద్దన్నాడా తీర్థయాత్ర చెయ్యొద్దన్నాడా ఆయన చెయ్యమన్నవి పనికిరాలేదా ఆయన వద్దు అని చెప్పినవి చేస్తావా దానివల్ల మిగిలిన కుటుంబాలు ఏమైపోతాయి సమాజం ఏమైపోతుంది ఆయనకి
నాకు నా ఒక్కడి సంతోషమే కావాలి, ఆయనకి ఆయన బిడ్డలందరి సంతోషం కావాలి. అయినప్పుడు ఇంకొకటి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఆ కుటుంబం అలా సంతోషంగా ఉండని అన్నాడు. మరి నేను జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని పాడు చేయడం తప్పు కదా? అప్పుడు నన్ను నేను నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుడికి చెప్పడం అలవాటు కావాలి. సిగ్గుపడాలి అలా చెప్పడానికి. ఈ వారంలో ఎన్ని మాటలు చెప్పా, ఎన్ని మాటలు చెప్పని, ఇలా వచ్చేస్తమానం. ఇది నియంత్రించుకునేటటువంటి మార్గం. రెండవది మీకు ఇందాక చెప్పా, నువ్వు ఏది చేసినా 10 మందికి చెప్పడం అలవాటు చేసుకో. 10 మందికి చెప్పకుండా దాచవలసినవి నేను ఎన్ని చేస్తున్నానో ఆలోచించు. ఒక్కటి అవసరం లేదు నాకు, నేను ఏది చేసినా ఒకటే ప్రమాణం. 10 మందికి చెప్పగలనని చేసిన పని చెప్పగలను, చెయ్యి. చెప్పలేను, చెయ్యకు. అదే ధర్మం. అంతే ధర్మం అన్న మాట అర్థం కాకపోతే ఇక్కడికి రా, ఇంకా కిందకి, పాపభంజనం అయిపోతుంది. కానీ ఈ రెండిటి ఎందు ప్రయత్నం లేకపోతే మాత్రం ఆ మనుష్య జన్మకి సార్థక్యం లేదు సుమా. ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికి ఎందుకు పనికొచ్చింది? ఇంకోటి బాధ పెట్టడానికి పనికొచ్చింది వాక్ పౌరుష్యంతో. భగవంతుడిచ్చిన శరీరము, బలము, బుద్ధి, ఇంద్రియములు ఎందుకు పనికొచ్చాయి? పాపాలు చేయడానికి పనికొచ్చాయి. అప్పుడు ఉత్తర జన్మలలో ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు నీకు మనుష్య జన్మ? నిన్ను నువ్వు పాడు చేసుకున్నావు, సమాజాన్ని భ్రష్టు పట్టించావు. ఎందుకు ఆ జన్మ? అలా పుట్టడం కన్నా ఓ పశువుగా పుట్టుంటే పరిమితంగానే పాడు చేసి ఉండేవాడివి, ఇంత పాడు చేయలేవు. మనిషి కట్టు దాటాడు అనుకోండి, ఎంత పెద్ద ప్రమాదమైనా తెస్తాడు. ఏరు పొంగిందనుకోండి, 10 ఇళ్ళు మురుగుతాయి. సముద్రం పొంగితే ప్రమాదమా కాదా? సముద్రం చెలియలి కట్ట దాటితే? సముద్రం చెలియలి కట్ట దాటకూడదు, మనిషి దాటకూడదు పరిధిని, పాపకర్మ వైపుకి వెళ్ళకూడదు. దానికి లొంగుబాటు అవసరము సుమా. కాబట్టి పురుషుండు రెండు తెరగల ధరనుత్తముడనగబరగు, తానియ్యడలం పరుసములు పలకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరగుట కథనన్. తప్పు పనులు చేయకుండా, పాపములు చెయ్యకుండా ఉండడం, వాక్పారుష్యము లేకుండా ఉండడం, ఈ రెండు కారణముల చేత మనుష్యుడు తన జన్మను సాఫల్యము చేసుకునుచున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా ఈ ఇవాళ చెప్పినటువంటి విషయాల్ని బాగా ఆలోచించు. ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి అమృతం నీకు అర్థమవుతుంది. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు విదురుడు మరికొన్ని మంచి మాటలు, హితవాక్యములను ధృతరాష్ట్రుని అడ్డుపెట్టి అందరికీ అందిస్తాడు. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య